నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని సంజయ్ గాంధీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య హతం. బంగారం విషయంలో జరిగిన ఘర్షణలో కట్టుకున్న భార్యని భర్త అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి గోదావరికని సంజయ్ గాంధీనగర్లో చోటు చేసుకుంది. గోదావరికని ఏసీపీ వివరాల ప్రకారం ఓదేలా గ్రామానికి చెందిన సూత్రాల రక్షిత 6 సంవత్సరాల క్రితం సుందరగిరి రాజేష్ను ప్రేమించి పెద్దల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో రక్షితకు పెట్టిన బంగారాన్ని 4 సంవత్సరాల క్రితమే తాకట్టు పెట్టాడు. ఇదే విషయమే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన బంగారం విషయంపై భర్త రాజేష్ను రక్షిత నిలదీయడంతో తాకట్టు పెట్టిన బంగారం అమ్మినట్లు చెప్పడంతో వారి మధ్య ఘర్షణ జరగడంతో ఇంట్లో ఉన్న టెస్టర్తో తలపై పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్, ఎన్టీపీసీ సీఏ లక్ష్మీనారాయణతో పాటు ఎస్ఐలు స్వరూప్రాజ్, శ్రీధర్, సంతోష్ కుమార్, శరణ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా చెల్లెయ్య తప్పులు లేకుండా కూడా, మా మరిది తప్పులు ఉన్నా కూడా నేను మా చెల్లెని తిట్టేపోయేదాన్ని. ఎందుకంటే మేము పోయిన తర్వాత మా చెల్లెని ఏమన్నా కొడతాడని ఎన్నోసార్లు మా చెల్లెని ఎన్నోసార్లు కొట్టిండు. నేను ఎన్నోసార్లు వచ్చి వాళ్ళిద్దరిని మంచిగా ఉండని చెప్పిపోయేదాన్ని. ఎవరికైతే నాకు పొద్దున ఫోన్ చేసారు, మీ చెల్లె హాస్పిటల్ ఉన్న దెబ్బ తాకిద్దరు అంటే నేను ఊరికి వచ్చిన మాకే విషయం తెలియదు అసలు ఇట్లా అయిందని. సంజయ్ గాంధీ గారు లిమిట్స్ లో మనకి ఈ రాజేష్, రక్షిత అని భార్య పడుతున్నారు. ఈ రాజేష్ అనేతను అడ్డుగుట్టపల్లిలో మన సెలూన్ షాప్ నడుపుతుంటాడు. ఇంతకుముందు నాకు వచ్చి భూపాలపల్లి ఉండే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. ఈ బిలాంగ్స్ టు రాయకల్ దేవపల్లి. ఈ అమ్మాయి ఏమో ఎలిగేడు. సో ఇలా ఒక బాబు కూడా ఉన్నాడు. ఈయన భూపాలపల్లి ఎంతమంది చేసినప్పుడు అక్కడ బాగా అప్పులేని తర్వాత 1 ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చి మన అడుగుటపల్లిలో సెలూన్ షాప్ పెట్టి బతుకుతుంది. అప్పుడు ఏమైందంటే ఈమెకు సంబంధించిన ఒక 6 తులాల గోల్డ్ ఇది కుదబెట్టిండు. కుదబెట్టి దాన్ని వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఇప్పుడు దానికి విడిపించలేదు. ఈ లోపు ఒక 40 నెలల క్రితం ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెకు ఎంగేజ్మెంట్ అయింది. సో ఆ మ్యారేజ్ ఉన్నది. సో ఇవి ఏం చేస్తుందంటే నా బంగారం తీసుకురా అని కొద్దిగా గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెళ్ళికున్నారు కదా, పెళ్లికి పోయేటప్పుడు బోసి మిడత ఎట్లా పోతాము, నాకు బంగారం తీసుకురా అని కొద్దిగా గొడవ చేస్తూ ఉంటే రోజు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మన శిరోనామైన తెల్లారి పెళ్లి మనకు ఆమెను ప్రాథమికంగా మనకు హత్య చేసినట్టు తెలుస్తున్నది. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా వచ్చారు. మిగతా విషయాలు మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుల మాదిరిగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల సేవలను గుర్తించాలని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గనుల పర్యటనలో భాగంగా జీడీకే2 ఇంక్లైన్లో సందర్శించిన మకాన్ కార్మికుల బాగోగులపై అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయంగా అందరినీ పలకరించారు. కార్మిక బంధువులందరితో కలిసి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారితో మాట్లాడడం జరిగింది. సింగరేణి కార్మికుడు దేశ సరిహద్దుల్లో ఏదైతే సైనికుడు పనిచేస్తున్నాడో ఎప్పుడు ప్రాణాలు పోతే తెలియదు, కానీ దేశ రక్షణ కొరకు పోరాటం చేస్తాడో అదే మాదిరిగా మనందరం వెలుగులో ఉండడానికి, ఈ రాష్ట్రం ఈ దేశం వెలుగులో ఉండడానికి సింగరేణి కార్మికులు ప్రాణాల సైతం లెక్క పెట్టకుండా అండర్గ్రౌండ్ మైన్లోకి వెళ్ళి
ఎలా పని చేస్తో తీరుకు ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి వాళ్ళకి జోహార్లు చెప్పాలి వారికి ధన్యవాదాలు చెప్పాలి ఈ రోజు ఉన్న చాలా సార్ల గని ప్రమాదాల్లో కార్మికులు సరిపోతా ఉన్నారు సింగరేణికి రావాల్సిన మామూలు బెనిఫిట్స్ వాళ్ళకు వస్తా ఉన్నా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అదే స్థాయిలో ఇవ్వాలని చెప్పి అనేక సార్లు మేము డిమాండ్ చేయడం జరిగింది ఏదైతే చనిపోయిన వాళ్ళకి మీరందరూ గమనించి ఉంటారు నేను ఒక్కడ చేయడమని కాదు ఇలా క్యాండిల్ ర్యాలీ తీసి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అదే మాదిరి చేసి నివాళులు అర్పించాలి ఈ ప్రభుత్వం దీంట్లో అమరులైనటువంటి వారికి గవర్నమెంట్ సింగరేణి ద్వారా వచ్చేటువంటి లాభాలే కాకుండా ఎవరైతే బార్డర్లో సైనికుడు చనిపోతే వీర జవాన్లకి శౌర్య పతకం అవార్డు ఇస్తారో అలాంటి ఒక అవార్డుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి వారిని గౌరవంగా సత్కారం చేసేటువంటి కార్యక్రమం గవర్నర్ ముఖ్యమంత్రితో సహా కలిసి ప్రభుత్వ పరంగా ఆ కార్మికుడిని గుర్తించి సత్కరించే కార్యక్రమాలు చేయాలని చెప్పి డిమాండ్ చేసే కార్యక్రమాలు చాలాసార్లు చెప్తా ఉన్నాం ఈరోజు కూడా మరొకసారి డిమాండ్ చేస్తాం దాంతోపాటు సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి సంవత్సర కాలం ముందు గోదావరి నది బోర్డున 5 రోజులు నిరాహార దీక్ష చేసి సింగరేణి ప్రైవేటీకరణ కావద్దని చెప్పి పోరాటం చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేసాం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రం చేస్తుందని కేంద్రం మేము చేస్తలేనని ఇవాళ దొంగ ఓట్లాడుకుంటూ ప్రైవేటీకరణ చేసే దిశగా యుద్ధ ప్రతిపాదన ముందుకు పోతా ఉన్నారు దీన్ని అడ్డుకుంటాం ప్రైవేటీకరణ చెయ్యొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ ప్రాంత కార్మికుల బంధువుడిగా మరి రామగుండం నియోజకవర్గం నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కార్మికుల సంక్షేమం గురించి కార్మికుల భద్రత గురించి ప్రత్యేకమైన శ్రద్ధ సింగరేణి తీసుకోవాలని చెప్పి మా కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ కార్మికులందరికీ కూడా జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో హైస్కూల్ ప్రాంగణంలో 15న జరిగే ఫాతిమా మరియు ఎల్ఎం ట్రస్ట్ నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరం మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ మంత్రి కుప్పల ఈశ్వర్ పీఏ సురేష్ వైసీపీ జోగినపల్లి సుచందర్ కోఆప్షన్ రెహమాన్ ఎంపీటీఓ తిరుపతి కోరారు మా యొక్క శాఖ తరఫున నేను కింది స్థాయి వరకు గ్రామాల్లోని ప్రతి పౌరునికి ఈ సమాచారం తెలిసే విధంగా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి మరియు మీకు ఇంటి ఫౌండేషన్ మా సహకారం కూడా మేము అందిస్తామని తెలియపడుతున్నాం సంవత్సరాల నుంచి ఈ ఎల్ఎం గ్రూప్ల ఆర్గనైజేషన్ ద్వారా చాలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో కూడా ప్రతిమ ఫౌండేషన్ వారు చాలా భాగస్వామ్యులై నేను కూడా ఈ వైద్య ఏవైతే చాలా గొప్ప పరీక్షలు ఉన్నాయి వైద్యంగా చూసినట్టయితే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గుండెకు సంబంధించినది కావచ్చు నరాలు క్యాన్సర్ అంటే అన్ని రకాల వ్యాధుల వచ్చే విధంగా అన్ని డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్లు తీసుకుని వస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మంత్రి ముఖ్యంగా మన బుగ్గారం హెడ్ క్వార్టర్లో 15 నాడు మెగా క్యాంప్ పెట్టబోతున్నాం ఇది మెగా క్యాంప్ అంటే ఇది చాలా ఆశామాసి క్యాంప్ కాదు ఏదో దాని మందులు ఇచ్చి దొరకపోయేది కాదు ఇది దాదాపు 5-6 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది అంత పెద్ద ఎక్స్పెండిచర్ తోటి ముఖ్యంగా దీని కాన్సెప్ట్ ఏంటంటే మహిళలల్లా దాదాపు 14 సంవత్సరాలు దాటిన మహిళలు అందరూ రొమ్ము పరీక్ష చేయించుకోవాలి చాలామందికి రొమ్ములో తెలియని గడ్డలు ఉంటాయి అవి నొప్పిగా కూడా ఉండవు కానీ అవి నెగ్లిజెన్స్గా ఏం వస్తలేదు ఏం లేదు అని నెగ్లిజెన్స్ చేస్తారు అది తీరే టైంకు చాలా రోజులు డిలే చేస్తే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి క్యాన్సర్గా మారిన తర్వాత వాళ్ళ జీవితకాలం తగ్గుతుంటుంది ఎంత టెస్టులు ఎంత రేడియేషన్ కీమోథెరపీ ఎంత చేసినా జీవితకాలం తగ్గుతుంది అదే ప్రైమరీ స్టేజ్ లో
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంతర్గం మండల అధ్యక్షులు మేదుగు పోషం ఆధ్వర్యంలో అంతర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి డిప్యూటీ తహసీల్దార్ బి సురేష్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన ఎవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు విషయంలో రైతులను అరిగోస పెడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేసి రాబోయే రోజుల్లో కేంద్రస్థాయిలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని చూస్తూ ఉంటే ఎద్దేడ్చిన ఏవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒకతాను గుడ్డలుగా తోడు దొంగలై నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయనటువంటి విధంగా ఇవాళ కొనుగోలు చేస్తామని మేమే కొనుగోలు చేసినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు జరుగుతలేదని వాళ్ళ మీద నెపం పెడుతూ వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద నెపం పెట్టుకుంటూ ఇవాళ రైతులను అరిగోస పెడుతున్నటువంటి విషయాన్ని ఇవాళ స్థానిక తహసీల్దార్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ మేము డిమాండ్ చేసి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ పోయి ఢిల్లీకి దీక్ష చేస్తేనేమో అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా నిరసన వ్యక్తం చేస్తామంటే హౌస్ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ప్రజల యొక్క డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తే ఆదిలోనే హంసపాదులాగా మా యొక్క ప్రశ్నించే గొంతుకులను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగృతంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా రైతులందరూ కూడా ఉచితంగా యూరియా పంపిణీ చేస్తాం, ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచితంగా ఎరువులు ఇచ్చే సంగతి పక్కకు పెట్టి ఇవాళ రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనేటువంటి వెంటనే ఐకేపీ సెంటర్లు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ అదేవిధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచితే ఇక్కడ నేనేం తక్కువ కాదు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది. అంటే ప్రజలను నడ్డివిచ్చే విధంగా మూలియే నక్క మీద తాటిపట్టు పడ్డ చందంగా ఇవాళ ప్రజలను నడ్డివిచ్చే విషయంలో పోటీ పడతా ఉన్నారు, కానీ అభివృద్ధి విషయంలో పోటీ పడతలేరు, ధరలు పెంచే విషయంలో పోటీ పడతా ఉన్నారు. కాబట్టి సబ్బండ వర్గాలకు న్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ కూడా జాగృత పరుస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా క్షేత్ర స్థాయిలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసే వరకు కూడా శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏప్రిల్ మాసంలో మహానీయుల జయంతి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్గాం డిప్యూటీ ఆముల నారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కౌశిక హరి, రామగుండం ఎస్సీ సంతోష్ కుమార్ హాజరై మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. మహనీయులు బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాలు ఏప్రిల్ నెల చూడు ఒక గొప్ప విషయం. అందరి మన్నలను మన భారతదేశ మూలవాసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత గురించి చదువు గురించి ఒక మగవాళ్ళే చదువుకుంటే మన దేశం బాగుపడదు, స్త్రీలు మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉండాలని బీజాలు నాటిన మన మహాత్ముడు జ్యోతిరావు పూలే వారు స్కూళ్ళు అప్పుడు ఆ కరువు కాలంలో కూడా మహారాష్ట్ర పూణేలోని మహిళలకు ప్రత్యేకంగా బీసీలకు ఎస్సీలకు స్కూళ్ళు ఏర్పరిచి ఉచితంగా వాళ్ళు విద్యను నేర్పిన మహాత్ములు. కావున వాళ్ళు భారతదేశానికి మూలవాసులు, భారతదేశానికి అక్షరం నేర్పిన వారు. వారి బాటలోనే అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు ఈరోజు మనందరం కూడా మనం నడవడం జరుగుతున్నది. కాబట్టి వారి ఆశయాలను మనం ముందు ముందుకు తీసుకుపోవాలని మనం ఈరోజు మనం అందరం కూడా కంకణబద్ధులై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 1873 సెప్టెంబర్ 24 నాడు ప్రజలందరూ మంచిగా ఉండాలని సత్య శోధక సమాజాన్ని ఒక వ్యవస్థను స్థాపించి ప్రజలందరూ సమానంగా ఒక కలిసి అన్నం తింటేనే కాదు కలిసి మనం పనిచేయాలి, కలిసి అందరూ బతకాలి, కుల మతాలకు అతీతంగానే ఒక సత్య సమాజ స్థాపన సాధించిన వాడు మన జ్యోతిరావు పూలే.
కాబట్టి వారి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను బాబు జగజీవన్రామ్ ఆశయాలను మనకు సావిత్రి పూలే ఆశయాలను కూడా మనం అందరం ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భం తెలియజేసు ఈ అవకాశం ఇచ్చిన మన సంతోష్ గారికి హాజరైనటువంటి మన రాముని వ్యవసాయ గారికి అరణ్యకు మన దళిత బహుజన బిడ్డలందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. వాస్తవానికి ఇది ఇప్పుడు జడ్పీటీసీ గారు చెప్పినట్టు పవిత్రమైనటువంటి మాసం. ఎందుకంటే సమాజం అందరూ ఉపతాటిగా ఉండి అందరూ అసమానతలు లేకుండా విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, భూమిలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, దాంట్లో సమానత్వం వచ్చినప్పుడే సమాజం బరాబరుగా ఉంటుంది. అట్లాంటి సమాజం రావడం కోసం ఈ ఏప్రిల్ నెలల పుట్టిన వాళ్ళు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిబా పూజ కావచ్చు, మన బాబు జగజీవన్ రావు గారు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి, సమాజంలో ఈ యొక్క మెజారిటీ వర్గాలు, ఈ బడుగు బలహీన వర్గాలు ఏదైతే విద్య లేక రిజర్వేషన్లు లేక వీళ్ళను అగ్రవర్ణాలు అనదొక్కే సమయం. అందరికీ నమస్కారం. వాస్తవానికి ఇది ఇప్పుడు జడ్పీటీసీ గారు చెప్పినట్టు పవిత్రమైనటువంటి మాసం. ఎందుకంటే సమాజం అందరూ ఉపతాటిగా ఉండి అందరూ అసమానతలు లేకుండా విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, భూమిలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, ఇదంతా సమానత్వం వచ్చినప్పుడే సమాజం బరాబరుగా ఉంటుంది. అట్లాంటి సమాజం రావడం కోసం ఈ ఏప్రిల్ నెలల పుట్టిన వాళ్ళు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిబా పూజ కావచ్చు, మన బాబు జగజీవన్ రావు గారు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి, సమాజంలో ఈ యొక్క మెజారిటీ వర్గాలు, ఈ బడుగు బలహీన వర్గాలు ఏదైతే విద్య లేక రిజర్వేషన్లు లేక వీళ్ళను అగ్రవర్ణాలు అనదొక్కే సమయంలో వీళ్ళు ఆ రోజే వాళ్ళ మన జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజు 1827వ సంవత్సరంలోనే ఏప్రిల్ 11వ తారీఖు వారు జన్మించడం జరిగింది. ఆ సమయంలోనే వారు పడ్డటువంటి సమాజంలో వాళ్ళకు జరిగినటువంటి వాళ్లకు అవమానాలు కావచ్చు, వాళ్లకు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం వాళ్ళు కొట్టిన పోరాటంలో స్ఫూర్తిగల భాగంగానే ఇవాళ మహిళలకు విద్య కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ రావడం కోసం వాళ్ళు కొట్టాడు. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ఇది జాతీయ భావాలు కలిగి దేశభక్తి భావాలు కలిగినటువంటి ఆర్గనైజేషన్. ఈ వాళ్ళు పెద్దవాళ్ళు మనకు చెప్పింది భారత రాజ్యాంగం ప్రకారం మన అంబేద్కర్ గారు గారు కావచ్చు, మన రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన అనుకూల విధులు అనేవి వీటన్నిటిని కూడా ప్రజలకి చేరే విధంగా మన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను ప్రజలు పొందే విధంగా మన పెద్దలందరూ కూడా పటిష్టమైన రాజ్యాంగాన్ని ఏర్పరిచారు. ఇందులో భాగంగా చాలామంది మహానాయకులు మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పాటుపడ్డారు. వీళ్ళందరి ఆశయాలను మనం ఉన్న మనం మన ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకొని ఆశయాలు నెరవేర్చాలని కోరుతున్నాం. అందరికీ ఈ సందర్భంగా నన్ను ఎన్వైట్ చేసినందుకు ఇక్కడ థ్యాంక్స్. కేసీఆర్ అన్ని మాయలు మోసాలు చేసి ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తెలిపారు. పీసీసీ పిలుపు మేరకు వికారాబాద్ లో నిరసన చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ కరెంటు బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేశారు. ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ఆందోళన చేశారు. ప్రజల నడ్డుమిరిసే కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 119 నియోజకవర్గాల లోపల పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఎలక్ట్రికల్ ఛార్జెస్, బస్ ఛార్జెస్, దాని విషయంలో ధర్నా చేయాలని చెప్పేసి ఆదేశాల మేరకు ఈరోజు వికారాబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులం అందరం కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నాము. దాంట్లో పాల్గొన్న
పెద్దలు సత్యం శెట్టి గారు అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి గారు మిత్రులు సుధాకర్ రెడ్డి గారు రఘువీరారెడ్డి గారు శంకర్ గారు పిండాల అనంతయ్య గారు భూచన్పల్లి రవి గారు రాజశేఖర్ రెడ్డి గారు మరి అదే విధంగా పేరు పేరున యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా ఇయాల కొత్తగా నిరసన తెలపడం జరిగింది మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మరి అన్ని అన్ని ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ నాయకులకందరికీ నా వాళ్ళని అభినందిస్తూ మరి అదే విధంగా మీకందరికీ తెలుసు మొన్న మొన్ననే మేము కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టినాం మరి ఈ రోజు కూడా నేను ఒకటే కోరుతున్నా ఏం హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ నరేంద్ర మోడీ ఏం చెప్పి హామీలు ఏం హామీ చెప్పి వచ్చిండే ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ప్రతి మనిషి అకౌంట్లో వేస్తా అని చెప్పి చెప్పిండు ఎలక్షన్ హామీ మరి అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు మరి మన ముఖ్యమంత్రి మాత్రము 101 ప్రామిస చేసిండు దాంట్లో ఒక 5-6 మాత్రమే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి మిగిలిన కార్యక్రమాలు ఏమి ఇంప్లిమెంటేషన్ అయితలేవు కానీ ఈ రోజు పరిస్థితి దారుణంగా దేశవ్యాప్తంగా ఉన్నది పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగిపోయినాయి మధ్య తరగతి కానీ పేదలు కానీ కూరగాయలు కొనుక్కొని తినే పరిస్థితి కానీ పప్పు చేసుకొని తినే పరిస్థితి కానీ లేకుండా ఈ ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కరెంటు ఛార్జీలను పెంచేసింది పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలను 2 సార్లు పెంచింది మరి అదేవిధంగా బస్ ఛార్జీలను పెంచింది మరి ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఈ విధంగా కేంద్ర ఆవిధానం జరుగుతున్నది మళ్ళీ కొత్త నాటకానికి తెరలేదు ఇద్దరు కలిసి ఓరి గొనుడు తీసుకున్నాడు అవన్నీ జనరల్ గా నడిచేటివే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కొత్తగా చేస్తుంటాడు చేపలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపలు చెరువులు వేసినాం కానీ ఈయన కొత్తగా చేప వేసినట్ల అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు మేము కూడా గొర్రెలు ఇచ్చినాం ఈయన కొత్తగా అడ్వర్టైజ్మెంట్ గొర్రెలు ఇస్తాడు మేము కూడా బర్రెలు ఇచ్చినాం ఈయన కొత్తగా బర్రెలు ఇచ్చినట్లు చేస్తాడు అంతా అదేమంటారు మాయ టీపీసీసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రం కమాన్ చౌరస్తా వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు 2 డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జిల్లా అధ్యకుడు ఈర్ల కొమరయ్య సి సత్యనారాయణ రెడ్డి మరియు పెద్దపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ పరిశీలకుడు రొయ్యపల్లి మల్లేశంకుడు అన్నారు యాసంగి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకు చేపట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా రైతు సోదరులతో కలిసి మరి కమాన్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ 2 ప్రభుత్వాలు ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం మరి నిన్న కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేయడం మరి బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో బండి సంజయ్ గారు హైదరాబాద్ దగ్గర మరి నిరాహార దీక్ష చేయడం వీళ్ళిద్దరు కలిసి రైతుల జీవితాలతోని 2 పార్టీలు ఆటలాడుకుంటా ఉన్నాయి. ఈ రైతులను మోసం చేస్తా ఉన్నారు. వీళ్ళు గతంలో మరి ఆ రోజు కేసీఆర్ గారు వరేద్దని చెప్పి ఒక పక్క కేసీఆర్ గారు చెప్తే బండి సంజయ్ గారు వరి పెట్టండి గింజ లేకుండా ఉంటాం కొనే బాధ్యత మాదని చెప్పి మరి ఇవాళ 2 ఇద్దరు కలిసి నాటకాలు ఆడి మోసం చేసుకుంటూ రైతులు దగా చేస్తా ఉన్నారు. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఎన్నడూ కూడా కేంద్రం అట్లు తీసుకుంటుంది మేము కేవలం సూపర్వైజింగ్ చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా గింజ లేకుండా ఉంటాం రైతుల దగ్గర నుంచి ఒక గింజ కూడా ఉంచాం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని చెప్పి పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట మార్చి మాటకు కేంద్రం బాయిల్ రైస్ అద్దంటుంది కాబట్టి మేము తీసుకోలేకపోతా ఉన్నాం మీరు వడ్లు పెట్టద్దు వరి వేద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీకి వెళ్ళి మీరు ఇలా ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేసి రైతుల వడ్లు బియ్యాన్ని తీసుకోవాలని చెప్పి ఏ రకంగా అయితే మీరు చెప్పి రైతులను మోసం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారో ఈ 2 ప్రభుత్వాలను రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల దగ్గర నుంచి వెళ్ళి వరి ధాన్యం కొనేటువంటి బాధ్యత 2 ప్రభుత్వాలది. మీరు బాయిల్ రైస్ చేస్తారా
లేకుంటే రారాయి చేస్తారా? అది ప్రభుత్వాలు ఇష్టం గానీ రైతులను ముంచేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే మీరు చేపట్టినో ఇలా రెండు సార్లు ఓట్లు వేసినటువంటి పాపానికి ప్రభుత్వంలో ఉండి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేస్తే నేను తిట్టినట్టు చేస్తా అనే విధంగా ఇవాళ రెండు ప్రభుత్వాలు వివరించుకుంటూ రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకొని రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఆ రోజు కేంద్రంలో ఉత్తరప్రదేశ్ లో ఒక సాక్షాత్ మంత్రి కొడుకు మరి ఏదో రైతులను కారుతో నొక్కించడంతో కూడా మరి 15 రోజులకు 4 రోజులకు పెళ్లి చరిత్ర బేరించిన చరిత్ర ఈ దేశ మరి బీజేపీ ప్రభుత్వానికి. అదే విధంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇలా రైతుల క్షమాపణ చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఇలా దేశ వ్యాప్తంగా ఒకటే విధానాన్ని తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004-14 వరకు రుద్రంగి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం. మార్కండేయ స్వామి ఆలయాన్ని నిర్మించామని విగ్రహ ప్రతిష్ట. రుద్రంగి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి మార్కండేయ స్వామి దేవాలయాన్ని ముస్తాబు చేస్తున్నట్టు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. మేము శివమార్కండే ఆలయం నిర్మించుకున్నాం. గత 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ శివమార్కండే ఆలయం ఉండేది. మరి ఊరి నడిబొడ్డున ఉన్న ఈ మార్కండే ఆలయంను ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ పూజించి మరి గౌరవంగా భావించి మరి వాళ్ళ కోరికలు తీర్చే భక్తులుగా పూజించేవారు. మరి అది మాకు మా సంఖ్య పెరిగింది కాబట్టి, మా పద్మశాలి సంఖ్య పెరిగింది కాబట్టి, సరే ఇది ఊరు మధ్యలో ఉంది, ప్రజలందరికీ అందుబాటులో ఉందని, ఆలయం చిన్నగా అయిందనే ఉద్దేశంతో మేము పాత ఆలయాన్ని పునర్నిర్మాణించుకొని కొత్తగా నిర్మించుకున్నాం కాబట్టి దీనికి ఒక 40 లక్షల వరకు ఖర్చు వచ్చింది. మరి దీనిలో చాలామంది మా సంఘ సభ్యులు కానీ మరి ఇతరులు ఈ దేవాలయం మీద భక్తి ఉన్నవారు కూడా మాకు చందారూపకంగా ఇచ్చి మరి ఈరోజు మా ఆలయ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 13 నాడు విగ్రహ శోభయాత్ర మార్నింగ్ ఉంటుంది, మరి అందులో మా పద్మశాలి మహిళలందరూ మంగళారతితో హాజరవుతున్నారు, మరి ఇతర భక్తులు కూడా హాజరు కావాలని చెప్పని కోరుకుంటున్నాము. అలాగే 14 తారీఖు నాడు కూడా హోమము కుంకుమ పూజ ఉంటుంది, మరి అందులో పాల్గొనే భక్తులు కూడా మా కుల సభ్యులు కాకుండా ఇంకెవరైనా భక్తులు కూడా ఆ హోమంలో కుంకుమ పూజలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే 15 నాడు అన్నదాన కార్యక్రమము మరి విగ్రహ పునః ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి, ధ్వజస్తంభము విగ్రహ పునః ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరితో మా సభ్యులు భక్తులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ దీంట్లో ఆహ్వానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై పద్మశాలి. గుడిని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి 13 నాడు శోభయాత్ర ఉండదు, పొద్దుగల 8 గంటల నుంచి 14 నాడు కుంకుమ పూజలు, అవరు 15 నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, విగ్రహ ప్రతిష్ట గజస్తంభ ప్రతిష్ట ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక ఏం లేకున్నా కానీ 10-15 విగ్రహ ప్రతిష్టాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సహకరించి అన్నదాన కార్యక్రమం పాల్గొని భోజనం చేసి మాకు దేవుని దర్శించుకొని పోగలరండి మనవి. No.